ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా మార్చాలనే భావన అయితే ఆల్రెడీ ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అంటే ఏ ఏ జిల్లాను అంటే ముందు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే పార్లమెంటరీ నియోజకవర్గం ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క జిల్లాగా మారుతుందని కానీ అలా చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా ఏంటి ఎంతవరకు ఇరవై ఐదు జిల్లాల ఏర్పాటు సాధ్యమవుతుంది లేదంటే జిల్లాలు పెంచాలా అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది అయితే దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీసీఎఫ్ ఎఫ్ఎస్ఎస్ సిఇఓ అధ్యక్షతన ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు అలాగే ఆ కమిటీకి సహాయంగా ఉండేందుకు ఒక సచివాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇప్పటికే జిల్లాల పునర్విభజన కోసం ప్రత్యేక ఉపసంఘాలు అలాగే జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల్లో అయితే ఇప్పుడు క్యాబినెట్ తాజాగా చేసిన తీర్మానం ప్రకారం చూసుకుంటే ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాల మీద కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేక కమిటీలు అనేది దీనిలో భాగంగానే కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే ముందస్తుగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వాటికి సలహాలు ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో అదనంగా కమిటీలు ఏర్పాటు చేయడం అనమాట అంటే పాటు రకరకాల అంశాల మీద ఒక నాలుగు ఉపసంఘాలు కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటే జిల్లా సరిహద్దుల నియంత్రణ అలాగే న్యాయ వ్యవహారాల మీద అధ్యయన బాధ్యతను మొదటి సబ్ కమిటీకి అప్పగించారు అలాగే నిర్మాణాత్మక సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి సంబంధించి రెండవ కమిటీ చూసుకుంటుంది అలాగే ఆస్తులు మౌలిక సదుపాయాల అధ్యయనానికి సంబంధించి మూడో కమిటీ చూసుకుంటుంది ఇక ఐటీ సంబంధిత పనులు అధ్యయనానికి సంబంధించి నాలుగో కమిటీ ఇలాగ మొత్తం నాలుగు ఉపసంఘాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలాగే వీటితో పాటు రాష్ట్ర స్థాయి కమిటీ అలాగే సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు ఒక సచివాలయం ఏర్పాటు చేయడం ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా తీసుకుంటుంది అయితే ఇలా ఏర్పాటు చేసే సచివాలయం ఒక ఆరు నెలలు మాత్రమే ఉంటుందన్నమాట తర్వాత దాన్ని తీసేస్తారు అంటే సబ్ కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు ఈ సచివాలయ బాధ్యతలని పూర్తిగా చూసుకుంటాయన్నమాట అదే ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపిన అంశం సబ్ కమిటీ రిపోర్ట్లు అనేవి ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నాయి సబ్ కమిటీల రిపోర్ట్ ఆధారంగా ఈ భౌగో భౌగోళిక అంశం అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి ఏ ప్రాంతం ఏ జిల్లా పరిధిలోకి వెళ్తుంది అనేది కూడా ఈ సబ్ కమిటీలు డిసైడ్ చేస్తాయి మొత్తానికి చాలా పగడ్బందీగా జిల్లాల పునర్విభజన అయితే జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అతి త్వరలోనే ఈ కమిటీలు రిపోర్ట్లు అందుకున్న తర్వాత ఏ ఏ జిల్లా ఏర్పాటు కాబోతుంది ఏ ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలోకి వెళ్తున్నాయి అనేది కూడా అతి త్వరలోనే ఈ సబ్ సబ్ కమిటీలు ఇచ్చే రిపోర్టు ద్వారా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి